ఇప్పుడే బోనం ఎత్తుకొని వచ్చిన పిల్లిగుంట్ల అది పటాన్ చెరువు దగ్గర శంకరపల్లి దగ్గర ఆ ఊరు అది ఇప్పుడే 2022 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం 2022 మరి హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ కూడా తెలియజేస్తున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ అష్టైశ్వర్యాలు అందరికీ నమస్తే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్ యూ ఆల్ अंदर की नमस्ते अंडी मुकोटि देवतलकु शतकोटि वंदनालु मी अंदर की नमस्ते शिवगानादुलंदरु शरणार्थी 2021 लास्ट बोनम पटांचरु दग्गर शंकरपल्ली शंकरपल्ली दग्गर आ दग्गरलो उन्नटुवंटि पिल्लिगुंट्ल अने ऊरु आ ऊरुलो पोचम्म बंगारमेसम्म आंजनेय स्वामी अला एन्नो देवालयालकु विग्रह प्रतिष्ठलु जरगडं जरिगिंदि अक्कड रंगरंग वैभोगंगा मरी बोनाल कार्यक्रम जरिगिंदी स्पेशल गेस्ट गा मरी नन्न अक्कड इन्वाइट चेयडम ऊर सर्पंच गार कुटुंबं गावच्चु नन्नु एवरेवरैते आदरिंची ना जीवितान्नी कोद्दी मुंदुकु वेल्लडानिकी नाकु सहायं चेसी अंटे वाळ्ळंदरू पिलुचुकुंटेने वाळ्ळंदरू बोनालु चेपिंचुकुंटेने देवुण्लग्गा चेपिंचुकुंटुंटेने भक्तुलु अम्मवारी भक्तुलु कावच्चु नन्नु नम्मिनटुवंटि फ्रेंड्स कावच्चु ना भक्तुलु कावच्चु मरी वाळ्ळु एदन्ना नन्नु विल्पिंचि चेपिंचुकोनि नाकु कट्न कानुकलु इच्चिन दांतोने कदा नेनु बतिकेदि కాబట్టి రేణుకాదేవికి శతకోటి వందనాలు ఈ జన్మను నాకు ఇచ్చిన మా అమ్మ పనస కళావతి అమ్మకి కూడా శతకోటి వందనాలు మా నాన్న పాదాలకు కూడా శతకోటి వందనాలు మా నానమ్మ పనస మారెమ్మ పాదాలకు కూడా శతకోటి వందనాలు నేను ఎక్కువగా నమ్మినటువంటి దేవుడు ఈ భూమండలం మీద ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఎన్నో జాతరలు ఉన్నాయి ముక్కోటి దేవతల దేవస్థానాలు ఉన్నాయి కానీ ఒక ముఖ్యమైన దేవస్థానం ఎందుకు అంటున్నా ఒక ముఖ్యమైన గుట్ట నాకు ఎందుకు అంటున్నా అంటే మరి నేను చావబతుకులో ఉన్నప్పుడు నాకు అంటే అమ్మవారి రేణుకాదేవి మాయని తెలుసుకోలేక అయ్యో మూర్చరిల్లిపోయిండు పడిపోతుండు బేవసైపోతుండు అని చెప్పడం స్కూల్ నుంచి మా నాన్నకి అమ్మకి ఫోన్ చేయడం పిలిపియడం అమ్మ ఇళ్ళల్లో పని చేసేది ఆ పని పక్కకు వడేసి రావడం నాన్న పాండబ్బులో వర్కర్ ఆయన కూడా పాండబ్బ వదులుకొని రావడం వాళ్ళు కొద్ది కొద్దిగా సంపాదించే పైసా నాకు ధారవోసి 5-6 సంవత్సరాల పాటు 7-8 లక్షలు ధారవోసి నన్ను కాపాడుకున్నారు అలా మా అమ్మ నాన్న పాదాలక్షిత కోటి వందనాలు ఆ తర్వాత అలా కాపాడుకున్నారు అంటే చెరుగట్టు రామలింగేశ్వర స్వామి దగ్గరికి దోకర్ల ఖర్చులు పెట్టి పెట్టి విసుకుజెంది చెరుగట్టు తీసుకుపోయి వేయడం వల్ల అంబులెన్స్ లో తీసుకుపోయిండ్రు నన్ను అక్కడ వేయడము నలిపి ఒక రోజు మండలం పూజ అని అక్కడ కార్యక్రమాలు చేయడము ఆ చెరుగట్టు రామలింగేశ్వర స్వామి నాకినలేని ఈ ఒక ప్రాణాన్ని ఊపిరి పోసి నాకినలేని ఒక భాగ్యాన్ని ఇచ్చిండు వాళ్ళ సేవ కార్యక్రమాలు చేసుకునే అటువంటి అదృష్ట वल्ल नेनु एंतो अदृष्टंगा भाविस्तुन्ना ఇంకా ఇంకా బలం రావాలా శక్తి రావాలా ఇంకా ఇంకా ఎన్నో సంవత్సరాల పాటు ఈ జీవితం కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవతల్ని కోరుకుంటున్నా 2021 సంవత్సరములో 2021 లో ఎంతో అనుభూతి ఎంతో విశిష్టమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి ప్రతి సంవత్సరం నేను చెరుగట్టు రామలింగేశ్వర స్వామి దగ్గరనే నా యొక్క జీవితాన్ని కొనసాగిస్తాను అక్కడ దీపారాధనతో నేను పూజ పునస్కారాలు చేస్తాను ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం నేను ఎందరో భక్తులకు చెప్తా అక్కడికి రండి అక్కడనే ప్రారంభం చేద్దాం నూతన జీవితం అని కానీ ఎవరు కూడా రారు ఎందుకంటే వా యొక్క ఇండ్లలో బంధువు మిత్రులతోని తాగడం గాని తినడం గాని డాన్సులు గాని ఎన్నో పాటలు గాని ఇవన్నీ ఉంటుంటాయి కానీ పాట ఉంటే ఎంతసేపు తిని తాగుతే ఎంతసేపు అండి మీరే చెప్పండి కాబట్టి కానీ చెరుగట్టు దగ్గరికి వెళ్తే సంవత్సరం రోజుల పాటు ఉండే భాగ్యాన్ని అదృష్టాన్ని ఎలనేలి ఎనలేని సిరులను ఆ స్వామి నొసల్గొల్పుతున్నాడు అంటే ఇస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నా కానీ ఇళ్ళల్లో ఒక రోజు జల్సా చూసుకుంటే కాదండి మనము దేవాలయానికి వెళ్ళి మరి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన వరుక్షణం స్నాన జపములు చేసుకుని పూజ కార్యక్రమాలు చేసుకుంటే ఒక ఋషులకు ఉన్నటువంటి బలం ఒక మంచి మంచి స్వాములకు ఉన్నటువంటి బలాన్ని ఆ స్వామి మనకి ఇస్తారు కాబట్టి భగవంతుని సన్నిధానములోనే మన నూతన సంవత్సరం ప్రారంభం కావాలా నా మాటలు వింటున్నటువంటి ఏ ఒక్కరైనా
చెరుగట్టుకే రమ్మని నానను మీరు వల్చుకుంటున్నటువంటి దేవతలు ఎవరున్నారు కొందరు యాదాద్రి అంటారు కొందరు విజయవాడ అంటారు కొందరు చెరుగట్ట అంటారు కొందరు కొండగట్ట అంటారు కొందరు ఇమలవాడ అంటారు కాబట్టి మీ ఇష్టమైనటువంటి కుల దైవం ఎవరున్నారు ఆ కులదైవం సన్నిధిన్నే మీ కుటుంబ సభ్యులతోని మీరు పాలువంచుకొని ఆ భగవంతుని కటాక్షానికి మీరు పాత్రులు కావాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఎవ్రీ ఇయర్ నేను అక్కడ చేసుకుంటున్నా ప్రతి ఒక్క సంవత్సరం నా జీవితం అక్కడ నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క వరాన్ని ఇస్తూ ఒక సంవత్సరంలో ఇల్లిస్తాడు ఒక సంవత్సరంలో నా బిడ్డ కళాంజలి పుట్టింది ఈ సంవత్సరంలో అంటే ఈ 2021లో నా బిడ్డ గాయత్రి పుట్టింది అంటే తుర్కోల్ ఇండ్లలో అంటారు ముస్లిం ఇండ్లలో బేటీతో రోటీ అని నా కళ 7-8 సంవత్సరాల కళ ఒక కారు కొనుక్కోవాలి ఎందుకంటే ఇబ్బంది జరుగుతుంది ఎక్కడ కూడా దేవుని లగ్గాలే పోతే చాలా బొచ్చడు సామాన్ ఇలా బోనాలు గాని గటాలు గాని ఇంకా చాలా సామాన్ ఉంటుంది జాతరలో పోతే అయితే 13-14 సంచుల సామాన్లు ఉంటాయి కాబట్టి ఎన్ని రోజులని ఇతరుల బండ్లల్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటా లేకపోతే ఎన్ని రోజులు మనము పరాయి దాంట్లో మనము జర్నీ చేయగలము కాబట్టి మనకంటూ ఒక సొంతం ఇల్లు సొంతము వాహనం ఉంటే ఎంతో హ్యాపీనెస్ ఉంటది కాబట్టి చాలా అంటే చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నా ఇవన్నీ కూడా రాకేష్ బోనం గత 15-20 సంవత్సరాల కింద పట్టడు 10 మందికి ఎరుకున్న రాకేష్ ఇవాళ కష్టపడ్డా ఆ భగవంతుడు కూడా ఎంతో దయాదాక్షాణం తోని చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇలా నా మీ అందరికీ తెలుసు 100లు దాటిపోయినా 1000లు దాటిపోయినా 1000లు దాటిపోయినా కోట్ల జనాభా హృదయాలల్లా నేను దూసుకపోయినా వాళ్ళందరి హృదయాలల్లో నేను ఉన్నా ఎక్కడికి నేను చిన్న చిన్న పిల్లకాడికి నన్ను చూస్తా అంటారు నా ఆట పాట నా రూపము చూసి తెగమురిసిపోతున్నారు ఆ మృపాన్ని కూడా శతకోటి వందనాలు మీ అందరికీ నన్ను ఆదరించి నన్ను గొప్పగా ముందుకు తీసుకొస్తున్న మీ అందరికి కూడా ధన్యవాదాలు మీ అందరికి కూడా భగవంతుని ఆశీర్వచనాలు ఉంటాయి మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ దూరం తొలగిపోయి సకల దరిద్రాలన్నీ దూరం తొలగిపోయి భూత ప్రేత పిశాచాలు గాలి ధూళి ప్రేత పిశాచాలు గాని పాలవాడు పగవాడు దండి దుర్మార్గులు ఎవరేం చేసినా మీ యొక్క మీదకి వచ్చే శేవి దరిద్ర గ్రహచారాలు గాని అన్ని పటాపంచలై మీకు ఈ సంవత్సరం ఆ భగవంతుడు బతికి అవకాశాన్ని ఇస్తున్నాడు ఎంతో మంది కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది కూడా నేల కొరిగిపోయినరు చనిపోవడం జరిగింది కనీసం నూతన సంవత్సరంలనన్నా ఆ 3 కోటి దేవతలను శరణాగృతి చేస్తున్నా ఎప్పుడు కూడా నలుగురు బాగుండాలని కోరుకుంటున్నా కాబట్టి ఆ భగవంతుడు కూడా నా మొర వింటుండని అనుకుంటున్నా ఈ నూతన సంవత్సరం అయ్యాక వేప చెట్లు కూడా ఎంత నిండుకుండేటివండి ఏ రోగం వచ్చినా కూడా వేప చెట్టునే మనం స్వీకరిస్తాం ఎందుకంటే ఒకప్పుడు పూర్వీకులు కూడా మరి ఇప్పుడు ఎన్నో కోల్గేట్లు వచ్చినాయి ఎన్నో బ్రష్లు వచ్చినాయి కానీ యాప పుల్లతో తొమ్మితే సర్వరోగ నివారణ ఎందుకంటే ఆ యాప చేదు లోపలికి పోయి కూడా రోగాన్ని నివారణ చేసేది పూర్వీకులు లేత యాపాకు స్వీకరించి తినేవాళ్ళు యాప పండ్లు మేము చిన్నగున్నప్పుడు కూడా యాప పండ్లు తిన్నాము చేదు చేదు ఒకరు ఉన్నా కూడా జలుగురు ఉన్నా కూడా చాలా బ్రహ్మాండంగా అనిపించేది ఎన్నో జీవరాశులు పక్షులు కూడా తింటాయి మనం ఉగాది పచ్చడిలో యాప పువ్వు వేయాలన్నా యాప చెట్టు కావాలే తోరణం కట్టుకోవాలన్నా తోరణాలు కట్టాలన్నా మరి యాపాకు మామిడాకు కావాలా కానీ యాపాకు కలియాప వృక్షం కలియుగ మాత శ్రీ నల్లపోచం అగ్నిగుండంలో పుట్టినప్పుడు అగ్నిగుండంలో నల్లపోచం పుట్టిన తర్వాత పోతరాజు పుట్టిండు అమ్మవారు పుట్టిన తర్వాత ఈ పోతరాజు తర్వాత ఈ కలియాప వృక్షం కూడా పుట్టింది అందుకే దీన్ని కలియాప వృక్షం అంటారు అన్ని వృక్షజాతులల్లా మన అమ్మవారు అని ప్రత్యేకంగా కొలిచే చెట్టు యాప చెట్టు ఇవాళ కరోనా మహమ్మారిని అమ్మ తీసుకున్నది ఎవరు చనిపోవద్దు ఇక మీద అందరూ బిడ్డలు బాగుండాలా పిల్లలకి ఏదైనా ఆపదలు సంపదలు వస్తే కూడా ఒకవేళ మురుచు ఉరుకొస్తున్నా కూడా అదు క్షణాన అడ్డం ఉరుకొచ్చి నన్ను తీసుకుపోయినాక ఇది చేసుకోగానే నా పిల్లల జోలికి మాత్రము నువ్వు మురుచువా పోయేటందుకు వీల్లేదు అని చెప్పేసి ఎంతో తెగ బాధపడిపోయి కన్నతల్లి పిల్లల్ని కాపాడుకుంటది
ఏ పక్షులు గాని ఏది వచ్చినా ఒకవేళ పెద్ద పామి కాటైనికే వచ్చినా కూడా అది చేయి అడ్డం పెట్టిగా ఆపార్తది తల్లి. ఒకవేళ అన్న ముగ్గురు నలుగురు తినేంత మందమే ఉంటే పిల్లల కడుపు నింపినాక మిలుగుత తింటలేదు తిని నీళ్ళు తాగి పండుకుంటా అంటది అమ్మ. అలాంటి అమ్మను కూడా ఎంతో మంది బాధ పెడుతుండ్రు. బాధ పెట్టొద్దు, కష్టపెట్టొద్దు అమ్మ. తల్లిదండ్రులు చెప్పిన మాటలు పిల్లలు వినాలా? అది ఒకటి చెప్తున్నా మీకు. అయితే కలియాప వృక్షానికి అమ్మ మరి మన అమ్మ కదా. కలియాప వృక్షం అంటే కలియుగ మాత కాబట్టి ఈ సమస్త లోకం మీద వచ్చినటువంటి కరోనా ఆ యాప వృక్షం తీసుకొని దానికి డాక్టర్లు సైంటిస్టులు ఏదో కొత్త కొత్త పేర్లు పెడుతుంటారు వైరస్ వచ్చింది అని యాప చుట్టూ. కానీ కాదు, అమ్మనే మన మీదకి వస్తున్నటువంటి ఒక మహా పెద్ద భూత ప్రేత పిశాచి వల్ల ఒక పెద్ద నోరు తెరుచుకొని మన మీదకి వస్తున్నటువంటి మృత్యువును ఆ తల్లి కలియాప వృక్షం వేసుకొని ఈ సకల లోకాల మీద ఉన్న యాప చెట్లన్నీ పుల్ల గీరేస్తే భగ్గుమని దలగబడిపోయే విధంగా తయారైనయి. ఏ చెట్లు నిండుగా లేవు. జర్ర బోనానికి యాపాకు పెట్టుకుని ఘటానికి యాపాకు కట్టి జర్ర అందంగా ముస్తాబు చేద్దామంటే అప్పుడు ఒక చెట్టు రెండు చెట్లు తిరిగితే దొరికేది. ఇప్పుడు వంద చెట్ల మీద పోయి చూసినా కూడా ఏ చెట్టు పచ్చగలేదు. కాబట్టి అందరికి కూడా చెప్తున్నా, అమ్మను అమ్మను మనం మర్చిపోకుండా కొలుసుకుంటే అమ్మ సదా మనల్ని కాపాడుతూనే ఉంటది. అమ్మ సేవలో నేను తరిస్తూ ఉన్నా. ఎప్పుడు మాస్క్ పెట్టింది లేదు, శానిటైజర్ రాసింది లేదు. అమ్మ మీద భరోసాతోనే 3 సంవత్సరాలు నిన్ను ప్రజలోకంలో తిరిగినా నీ ముందు నేను బతికి ఉన్నా. ఒక్కరికి కరోనా వస్తే ఇంట్లో వాళ్ళందరికి వచ్చి ఇంట్లో వాళ్ళందరూ 3, 4, 5 మంది చనిపోయిన ఇండ్లు కూడా ఉన్నాయి. కాబట్టి నాకు వచ్చింది లేదు, నా భార్య పిల్లలకు వచ్చింది కూడా లేదు. చూస్తూనే ఉండ్రు ఎప్పుడు తప్పుడు వీడియోలలో నా భార్య పిల్లల్ని, మా నానమ్మని, మా నాయనని అందరినీ చూస్తుండ్రు. మీరందరం కూడా సజీవంగా ఉన్నాం, బతికి ఉన్నాం, నిండు నూరేళ్ళు ఇలాగే ఉంటామని, ఇలాగే బలం ఉంటుందని, ఇలాగే ఎప్పటికీ అమ్మ సేవ చేసుకుంటామని భావిస్తూ ఉన్నా. మీరు కూడా అంటే మాస్కులు పెట్టొద్దని నేను చెప్తలేను, శానిటైజర్ రాస్తారు రాయొద్దని నేను చెప్తలేను. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, నేను ఈ విధంగా నడుస్తున్నా. కానీ మీరందరూ మాత్రం జాగ్రత్త తీసుకోలేదు. ఎందుకంటే మేమున్నట్టుగా ఉపవాసము, మేమున్నట్టుగా ప్రతి ఒక్క జాతరలలో తిరిగి దేవతల సేవ మీరు చేసుకోరు కాబట్టి. మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రజలోకం నా మాట వింటున్న వాళ్ళందరూ కూడా మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ రాసుకోండి. మీ యొక్క కుటుంబంకి కూడా కాపాడుకునే విధంగా మీరేమేం చర్యలు ఉంటాయో కరోనా మహమ్మారికి బలి కాకుండా అవన్నీ జాగ్రత్తలు తీసుకొని నిండు నూరేళ్ళు బాగుండాలి. మీరంతా బాగుంటేనే మాటువంటి వాళ్ళని ఆదరించేది ఆదరించేందుకు వీలుంటది. అమ్మ సేవ చేసుకునే తందుకు కూడా మనందరికీ వీలుంటది. కాబట్టి ఆ ముక్కోటి తల్లి జగదాంబ అందరినీ కాపాడాలి, సమస్త లోకాలను కాపాడాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటుంది. ఇప్పుడు ఎక్కడికున్నో ఇప్పుడు ఇక్కడనే మనకి ఎక్కువ భక్తి ఉంటుంది తెలంగాణలో. మిగతా వేరే వేరే దేశాలల్లో రాష్ట్రాలలో అంటే మహారాష్ట్ర, కర్ణాటక, అంతా కేరళ ఇవంతా చాలా భక్తి. కానీ మిగతా లండన్, అమెరికా అక్కడక్కడ అంత భక్తి ఉండదు. అక్కడ భారతదేశమే, ఈ భారతదేశం అంటే ఇండియా లోపల ఎక్కడ పోయినా భక్తి అనేది కనిపిస్తూ ఉంటది. కానీ అందుకే నేను మిగతా ప్రపంచాలలో కూడా అంటే మిగతా దేశాలలో కూడా వాళ్ళ గురించి కూడా కోరుకుంటున్నా. అందరినీ కూడా అమ్మ సదయల్లకాలం కాపాడాలా, ఈ కరోనా మహమ్మారిని అమ్మ మింగేయాలా, మనందరినీ కూడా పిల్ల పాపలతో అష్టైశ్వర్యలతో సిరి సంపదలతో అమ్మ ఉంచాలని చెప్పేసి మనసు పూర్తి కోరుకుంటున్నా. ఎవ్రీ ఇయర్ వచ్చే జాతరలన్నీ తిరుగుతూనే ఉంటాం, ఎప్పుడు కూడా భగవంతుని శివ కార్యక్రమాలు చేసుకుంటూనే ఉంటాం. ఇప్పుడే బోనం ఎత్తుకొని వచ్చిన పిల్లిగుంట్ల అది పటాన్ చెరువు దగ్గర, శంకరపల్లి దగ్గర ఆ ఊరే ఇప్పుడే 2021 లో బోనం ఎత్తుకునే అవకాశం ఇచ్చింది ఆ తల్లి జగదాంబ. ఎంతో పెద్ద దేవాలయాలు నిర్మాణం చేసి మైసమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, పోచమ్మ తల్లి, ఆంజనేయ స్వామి ఊరు నిండా గుళ్ళు కట్టి, గోపురాలు కట్టి, అక్కడ ఉండే సర్పంచ్ గారు పోతలింగన్న బొడ్రాయిని నిలిపి చాలా పెద్ద ఎత్తున బొడ్రాయిని పెట్టి అక్కడ చాలా ఘనంగా యాగశాలలు పెట్టి ఎన్నో యజ్ఞ హోమ పూజ పునస్కారాలు చేసి అంత పావనమైనటువంటి ఆ స్థలంలో తిరిగి ఈ యొక్క పాదముతోనే 2023లో అడుగు పెట్టబోతున్నాం. ఎంతో అదృష్టంగా భావిస్తున్నా నేను. కాబట్టి ఇంతకు ముందే ఆ దేవత కార్యక్రమాలు చేసి వచ్చినాం కదా, ఆ పుణ్యం ఏదైతే ఉందో
ఆ కుటుంబ సభ్యులకు మీ అందరికీ ఆ పుణ్యాన్ని ఆ తల్లి జగదాంబ ఇవ్వాలని చెప్పేసి ఆ ఊర్లో ఎన్నో విగ్రహ ప్రతిష్టలు జరిగినాయి కాబట్టి ఆ విగ్రహాలు ఏవైతే అమ్మవార్లు అయ్యగారులు కూర్చున్నారో మంచిగా ముద్దుగా గర్భాలయంలో కూర్చొని సకల జగతిని కాపాడాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా మా జీవితం మాత్రం ఏ ఒక్క దేవుని సేవ మరుస్తలేము ప్రతి ఒక్క సేవ కార్యక్రమం చేస్తున్నాము నూతన సంవత్సరాలకు అందరం మనం అడుగుపెట్టబోతున్నాము ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా 2022 సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా 2022 మరి హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ కూడా తెలియజేస్తున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఎనలేని భాగ్యాలతో మీరందరూ ఉండాలని చెప్పేసి మరి ఆ జగదాంబను కోరుకుంటున్న అందరూ కూడా ఆయుర ఆరోగ్యంతో ఉండాలి ఉన్న రోగాలు కూడా నివారణ జరిగి వచ్చే వైరస్లు కానీ వచ్చే రోగాలు ఏవి మన దగ్గరికి రాకుండా రక్షక కవచమయ్య తల్లి మనందరికీ తోడు ఉండాలని చెప్పేసి నేను నమ్ముకునే శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి కూడా మనందరికీ తోడు కుమరవెల్లి మల్లన్న ఎడపల్లి దుర్గమ్మ సమ్మక్క సారక్క బలకంపేటెల్లమ్మ గోలకొండ జగదాంబ మాత ఉజ్జయిని మహాకాళి లస్కర్ మాంకాలమ్మ లాల్దరాజు సింహవాయిని చార్మినార్ భాగ్యలక్ష్మి ఇంకా ఎంత మందికి అయితే మేము బోనాల కార్యక్రమాలు చేసి జాతరలు అంట తిరుగుతున్నామో సమ్మక్క సారక్క అందరూ కూడా మీ అందరిని కాపాడని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ఈ నూతన సంవత్సరం వాళ్ళందరూ బాగుండాలని పేరు పేరున కోరుకుంటున్నా అందరికి నమస్తే అండి సర్వే జనా సుఖిన భవంతు మీ అందరికి దీర్ఘాయుష్మాన్ భవ మనోవాంఛ ఫలసిద్ధిరస్తు ఆయుష్మాన్ భవాష్ట ఐశ్వర్య ప్రాప్తిరస్తు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు పిల్లలకు విద్యా బుద్ధి జ్ఞాన ప్రాప్తిరస్తు ఓం నమో శివాయ రక్షమాం పాయి మాం శరణాగతం ఓం భూర్భువ స్వః తత్సవితుర్ ఇన్నిమర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ లక్ష్మీ సరస్వతి పార్వతీ బ్రహ్మా విష్ణు మహేశ్వర సరస్వతి నమోస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భూతు మే సదా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః సర్వే జనా సుఖినో భవంతు ఓం నమో భగవతే రామలింగేశ్వర స్వామాయ నమః హర హర మహాదేవ శంభో శంకర సర్వే జనా సుఖినో భవంతు।